లాక్డౌన్ సందర్భంగా పనులు లేక అవసర పడుతూ తమ రాష్ట్రాలకు కాలినడకన వెళ్తున్న వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు రామాయంపేట రెవెన్యూ అధికారులు ముందుకొచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారిపై వందలాది మంది వలస కార్మికులు పిల్లలను వెంట పెట్టుకుని ముల్లెమూట నెత్తిపై పెట్టుకుని వందలాది మంది కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. వలస కూలీల ఆకలి తీర్చేందుకు రామాయంపేట మండల రెవెన్యూ అధికారులు ముందుకు వచ్చి తహసీల్దార్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వలస కూలీలకు పళ్ళు, బిస్కెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లతో పాటు ఆహార పొట్లాలను అందించారు. అనంతరం తహసీల్దార్ శేఖర్ రెడ్డి మాట్లాడారు. రామాయంపేటకు వలస వచ్చిన కూలీలకు ప్రభుత్వం తరపున 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదును అందజేసినట్లు అన్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కార్మికుల ఆకలి తీర్చడం కోసం ఆహార పొట్లాలతో పాటు పండ్లు, తదితర ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్ ముగిసే వరకు వలస కూలీల ఆకలి తీరుస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. కాలినడకన తర్వాత బైకులు ఇవి వెళ్ళేటువంటి మైగ్రేటరీ లేబర్కి మేల్ లేబర్స్కి రోడ్డు మీద ఎన్హెచ్పైన వాళ్ళకి కావాల్సిన ఆహారము, తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్, అరటి పండ్లు, వాటర్ ప్యాకెట్లు, వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళతో పాటు మైగ్రేటరీ వేరే స్టేట్స్ వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి మన ఎన్హెచ్ పైన వెళ్తూ కాలినడకన ఓటర్లకు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వంతుగా వాళ్ళకి ఆహార పొట్లాలు అందజేయడం జరుగుతున్నది. దాదాపు నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మేము రామపేట మండలంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పటివరకు దాదాపు 200 మందికి ఈ ఆహార పొట్లాలు, తర్వాత బనానా, తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయినంత వరకు ఎన్హెచ్ పైన పోయేటువంటి మైగ్రేట్ లేబర్స్ కానీ, లేకపోతే వివిధ రకాల అయినటువంటి వ్యక్తులు కానీ, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు, వాళ్ళు కాలినడకన తర్వాత బైక్ల మీద వెళ్తున్నారు, వాళ్ళందరికీ వాళ్ళందరి యొక్క ఆకలి తీర్చడానికి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మా వంతుగా ఈ చిన్న ప్రయత్నం మేము చేయడం జరుగుతున్నది. ఇప్పటివరకు రామాయపూర్ మండలంలో కూడా దాదాపు 750 మందిని మైగ్రేట్ లేబర్స్ను ఐడెంటిఫై చేయడం జరిగినది. వీళ్ళందరికీ కూడా 12 కేజీల రైస్ ప్లస్ 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ రోడ్డు పైన పోయేటువంటి లేబర్స్ అందరికి కూడా మా వంతుగా మాకు చేతున్న సాయము ఈ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ నుంచి వెళ్ళి మేము ప్రతిరోజు లాక్డౌన్ పీరియడ్ అయిపోయినంత వరకు కూడా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.